ఫ్రెండ్స్, రేపటి నుంచి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే ఈరోజు ప్లస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే నడుస్తూ ఉంది. అప్పుడే మనకి ప్రైజెస్ అన్ని రివీల్ అయినాయి. ఈరోజు మిడ్ నైట్ రివీల్ అయినాయి 14th. సో మొత్తం ప్రైజెస్ రివీల్ అయిన తర్వాత, మొత్తం చెక్ చేసిన తర్వాత అమెజాన్లో కూడా మొత్తం మ్యాక్సిమం రివీల్ అయిపోయింది ప్రైజ్. అమెజాన్ ముందే తెలిస్తే నాకు, ఫ్లిప్కార్ట్కి తెలియవు. అందుకే మొత్తం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ రివీల్ అయిన తర్వాత అన్నీ కలిపి చేస్తున్నాను. ఈ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు, మీ బడ్జెట్ ఒక 6-7 వేల రూపాయలు అనుకోండి, అక్కడి నుంచి 100,000 రూపాయల వరకు మీరు ఏ ఫోన్ కొనాలి, వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం ఈ వీడియో చేస్తుంది నేను 14 జూలై 2023. మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలియదు నాకు. ఈ ఆఫర్స్ మీకు నెక్స్ట్ 3-4 రోజులు ఉంటాయి. ఈ 3-4 రోజుల్లో కూడా మీరు ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళు ప్రైజెస్ పెంచవచ్చు, అది మాత్రం ష్యూర్. అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళొచ్చు. సో ఫ్లిప్కార్ట్ ముఖ్యంగా ఫస్ట్ ఓ ప్రైస్ పెడతారు, తర్వాత చిన్న ప్రైజెస్ పెంచుతారు. అమెజాన్ కూడా అంతే. ఏదైనా ప్రోడక్ట్ మీద మీకు డిమాండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మాత్రం ప్రైజెస్ పెంచుతూ ఉంటారు. సో ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్నది ప్రజెంట్ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఉన్న ప్రైజెస్ అండ్ ఈ ప్రైజెస్ మీకు సేల్ వరకే ఉంటాయి. అంటే ఇక్కడ 4 రోజులు అయితే ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయిపోండి. ఇక్కడ ఓన్లీ మొబైల్స్ గురించి మాట్లాడుతున్నాం, మిగతా ఎలక్ట్రానిక్స్ డీల్స్ అన్ని అక్కడ ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం, అక్కడ నుంచి మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోతే కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దాని మీద స్కాన్ చేసినా కానీ జాయిన్ అయిపోవచ్చు. వీడియోలు ఎంత చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది, మీరు భయపడకండి. మీ బడ్జెట్ ప్రకారం మీకు చాప్టర్స్ వస్తూ ఉంటాయి, 10,000, 20,000, 15,000 మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి టైం లైన్, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. మీరు ఏ బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటున్నారు అది మాత్రం మీరు చూడొచ్చు, లేదు ఫుల్ వీడియో చేస్తే ఇంకా హ్యాపీ. ఇక మనం ప్రైస్ వైజ్ అయితే వెళ్దాం. ఫైనల్ ప్రైస్ మీకు బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో మీకు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది, అమెజాన్లో మీకు ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ప్రైస్ చూసుకుంటే 6-7 వేల మధ్యలో ఓకో C51 వస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, మీకు HD+ డిస్ప్లేతో వస్తుంది. హీలియో G36 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 8 MP, ఫ్రంట్ 5 MP కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు బేసిక్ యూస్కి ఫోన్ బాగుంటుంది. ఆ ప్రైస్లో మీకు వేరే ఫోన్ ఏమి ఈ స్పెసిఫికేషన్స్లో అయితే లేవు. ఇది మీకు జస్ట్ 6,170 రూపాయలు ఆ ప్రైస్కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్, అండ్ 6,200 రూపాయల లోపే వస్తుంది. ఒక మీ బడ్జెట్ 6,500 అంటే మాత్రం ఈ ఫోన్ చూడండి. దీంతోపాటు చాలా ఉన్నాయి, Redmi A2, సామ్సంగ్ M04, రియల్మీ Narzo 50i Prime, చాలా ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రైస్ వైజ్గా, స్పెసిఫికేషన్ వైజ్గా మీకు ఈ ప్రైస్ చాలా బెటర్, ఈ ఫోన్ పోకో C51. ఇది ఒకసారి చెక్ చేయండి, ఫ్లిప్కార్ట్లో ఇది సేల్కి అయితే వస్తుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ 8,000 రూపాయలు అనుకోండి, అమెజాన్లో మీకు Redmi 12C అని చెప్పేసి వస్తుంది, 7,799 రూపాయలకు వస్తుంది. ఇది హెచ్డీ డిస్ప్లే, G85 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 5 MP కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఒకవేళ మీరు అమెజాన్లో, ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదు అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే ఇది ఆప్షన్, లేదు మీరు ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలనుకుంటే మాత్రం దీనికన్నా మంచి ఫోన్ మీకు జస్ట్ ఒక 200 రూపాయలు యాడ్ చేస్తే 7,999 రూపాయలకి ఎగ్జాక్ట్గా ఫోన్ చూడడానికి ఎలా ఉంటుంది, ఈ ఫోనే కాదు అది, పోకో M5 ఫోన్. ఫోన్ పేరు వచ్చేసరికి చూడడానికి ఇలానే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ అన్బాక్సింగ్ మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ మీకు 7,999 రూపాయలు. ఆ ప్రైస్ కింద మీకు ఫుల్ HD+ డిస్ప్లే ఆఫర్ చేస్తుంది, అండ్ దాంతోపాటు మీకు ఫ్రంట్ 8 MP కెమెరా వస్తుంది. దీనిలో 5 ఉంది కదా, దీనిలో 8 MP కెమెరా, బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ కూడా G99 ప్రాసెసర్తో వస్తుంది. ఇలా చేంజెస్ అయితే ఉంటాయి, భారీ చేంజెస్ ఇవి 200 రూపాయలకి. సో ఒక మీ బడ్జెట్ 8,000 రూపాయలు అయితే మాత్రం ఇక్కడ కూడా పోకో ఫోన్ ఉంది, పోకో M5. సో ఈ రెండు మీకు 6,000 రూపాయలు 8,000 రూపాయల్లో ప్రజెంట్ నేను చూసిన వాటిలో నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించిన ఫోన్స్. నెక్స్ట్ మీ బడ్జెట్ 10,000 పైకి వెళ్ళారనుకోండి, 5G ఫోన్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం 5G వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో మీకు మీ ఉన్న సిటీకి కూడా, మీరున్న ప్రదేశానికి కూడా 5G అయితే రావచ్చు. 10,000 రూపాయలు దొరకడం కష్టం, కానీ 10,000 రూపాయల పైన అయితే మీకు 5G ఫోన్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్లో మీకు 12,000 రూపాయల లోపు సామ్సంగ్ F14 5G వస్తుంది. సో దీనిలో మీకు ఫుల్ HD LCD డిస్ప్లే ఉంటుంది, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్, 4GB RAM, 128GB స్టోరేజ్ వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 13 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ ఫోన్ అయితే వస్తుంది. మీరు సామ్సంగ్ ఫోన్ చూస్తుంటే మాత్రం బడ్జెట్లో అది మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. కాకపోతే దీనిలో మీకు కెమెరాస్ అండ్ రెండు, మీకు 15,000 రూపాయలు ఏ ఫోన్ అయినా తీసుకోండి, కెమెరాస్ కొద్దిగా బాగుండవు, అండ్ ఇంకొకటి గేమింగ్ కూడా మీరు ఆడలేరు. సో ఇవి మాత్రం మైండ్లో పెట్టుకొని తీసుకొని తీసుకున్నప్పుడు ఇంకో ఫోన్ కూడా ఉంది, పోకో X5. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, అండ్ దీనిలో ఆమ్లెడ్ డిస్ప్లే కూడా ఉంటుంది. సామ్సంగ్లో మీకు ఎల్సీడీ డిస్ప్లే ఉంది కదా, దీనిలో ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో బ్యాక్ సైడ్ 48 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి
13 megapixel కెమెరా ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ అన్బాక్సింగ్స్ ఉంటాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే. అండ్ ఈ ఫోన్ మీకు ప్రైస్ వస్తారు 18,000 రూపాయల లోపు వస్తుంది, 13,999 రూపాయలకు వస్తుంది, 14,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 15,000 రూపాయల లోపు ఆమ్లెట్ 5G కాంబినేషన్ చూస్తుంటే మాత్రం ఇది ఒక ఫోనే ఉంది, 14,000 రూపాయలకు వస్తుంది. అండ్ చెప్పా కదా గేమింగ్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు, కెమెరాస్ నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ మీ బడ్జెట్ 15,000 నుంచి 20,000 రూపాయల లోపు అనుకోండి, రెండు ఫోన్స్ ఉన్నాయి, ఒకటి శాంసంగ్ నుంచి ఒకటి పోకో నుంచి, ఇది వద్దనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఆల్రౌండ్ ఫోన్ అయితే మీకు ఇది అవుతుంది, ఇది మీకు గేమింగ్ తగ్గుతుంది. సో గేమింగ్ ఒకటి కొద్దిగా మైనస్ దీనికి, దీనిలో మీకు అది కూడా ఆడుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది, రెండు ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తున్నాయి, రెండు డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. ఇదైతే ఇంకా బాగుంటుంది, ఓఎల్ఈడి స్క్రీన్ అండ్ ఇది మీకు 10-bit ప్యానల్, డిస్ప్లే సూపర్ ఉంటుంది. ఇది కెమెరాస్లో మీకు రెండు బాగానే పర్ఫామ్ చేస్తాయి. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది శాంసంగ్ M34లో, దీనిలో అయితే ఉంటుంది. కాబట్టి ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ దీనిలో 13 ఉంటుంది, దీనిలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కాబట్టి 13 మెగాపిక్సెల్ బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది చెక్ చేసినప్పుడు. రెండింటి అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో రెండింటిలో ఒకటి చూస్ చేసుకోమంటే మాత్రం ఆల్రౌండ్ ఫోన్ అయితే మాత్రం ఇది పోకో X5 Pro 5G 778తో వస్తుంది. లేదు మీరు గేమింగ్ ఎక్కువ ఆడు, నాకు శాంసంగ్ ఫోన్ కావాలి, ఆమ్లెట్ డిస్ప్లే కావాలి, 6000 mAh బ్యాటరీ, కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, కొంచెం మంచి కెమెరా కావాలనుకుంటే అప్పుడు మీరు ఇది కూడా చూస్ చేయొచ్చు. ఇది కూడా మంచి ఫోన్, ఇది 17,000కే వస్తుంది. ఇది 20,000 రూపాయలు, 19,999 రూపాయలు, ఇది 16,999 రూపాయలు. ఇది ఫ్లిప్కార్ట్, ఇది అమెజాన్ దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీ బడ్జెట్ 20,000 నుంచి 25,000 రూపాయల లోపు వెళ్తే మాత్రం రియల్మీ GT2 దీని అయితే వదలకండి, ఇది మీకు 23,999 రూపాయలకు వస్తుంది. ఈ ప్రైస్కి మీకు బ్యాక్ సైడ్ పేపర్ లైక్ ఫినిష్, ఇది కొద్దిగా డిఫరెంట్ ఉన్నది ఫినిషింగ్ అయితే. అండ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్తో వస్తుంది, ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వస్తుంది 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఆల్రౌండ్ ఫోన్ ఇది, 888 ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ ప్రైస్లో మీకు 888 అయితే దొరకదు, 870 దొరుకుతాయి, కానీ 888 ప్రాసెసర్ దొరకదు. సో ఒకవేళ మీ బడ్జెట్ 22-25 అయితే ఈ ఫోన్ అయితే చెక్ చేయండి, ఇది మోస్ట్లీ స్టాక్లో అయితే ఉంటుంది. ఒకవేళ స్టాక్లో లేకపోతే వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం. మిగతా ఆప్షన్స్ వచ్చేసరికి పిక్సెల్ సిక్స్ఏ కూడా ఉంది, కాకపోతే కెమెరాస్ బాగుంటాయి పిక్సెల్ సిక్స్ ఏలో, బ్యాటరీ లైఫ్ బాగుండదు, అది కొద్దిగా మైనస్. గేమింగ్ కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ కెమెరాస్ మాత్రం పిక్సెల్కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలామంది పిక్సెల్ లవర్స్ ఉంటారు. 25,000 రూపాయలకు వస్తుంది ఫోన్ పిక్సెల్ సిక్స్ఏ, సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకో ఫోన్ వచ్చేసరికి పోకో ఎఫ్ ఫోర్ కూడా 870 ప్రాసెసర్తో వస్తుంది, ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్, 4,500 mAh బ్యాటరీ, 67W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అది కూడా బాగుంటుంది ఫోన్ పోకో ఎఫ్ ఫోర్ కూడా. చూడండి మీ బడ్జెట్ 20,000 నుంచి 25,000 రూపాయలు అయితే మాత్రం GT2 తీసుకోవడానికి ట్రై చేయండి. 21,000కే మీకు చెప్పే పోకో ఎఫ్ ఫోర్ అయితే 21,000 రూపాయలకి వస్తుంది, అది కూడా 12GB RAM, 256GB మోడల్. సో ఇది కూడా మంచి ఫోన్, ఈ రెండు మంచి ఫోన్స్. కెమెరా కావాలనుకుంటే పిక్సెల్ సిక్స్ఏ. నెక్స్ట్ 25,000 నుంచి 30,000 రూపాయల లోపు మీకు S21 FE వస్తుంది. S21 FE అంటే ఇది ఎగ్జినోస్ మోడల్, ఇది 888 రీసెంట్గా లాంచ్ చేస్తుంది, దాని ప్రైస్ ఎక్కువ ఉంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి. ఇంకొంతకాలం అయితే ఇది ఇంకా తక్కువ రేటుకి కూడా రావచ్చు, అప్పుడు కొనుక్కోండి ఇంకా మంచి ఆప్షన్. లేదు ఇప్పుడే కొనుక్కోవాలనుకుంటే శాంసంగ్ లెవర్ అయితే ఎప్పుడైనా మీరు కొనుక్కోకుండా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడననుకుంటే కొద్దిగా కెమెరాస్ బాగానే ఉంటాయి, IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది, డిస్ప్లే బాగుంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండే ఫీచర్స్ అన్నీ మీకు ఈ ఫోన్లో ఉంటాయి. కాకపోతే అప్డేట్స్ చెప్పలేము, 1 ఇయర్ వస్తే ఏమింకంతే అంత మించి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయలేము అప్డేట్స్ అయితే. S21 FE నుంచి, అదే Exynos 2100 మోడల్ నుంచి ఇవి, ఈ ఫోన్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కోసం చూస్తుంటే బడ్జెట్లో ఈ మోటోలో కూడా ఉంది, మోటో H40 ఉంది, కానీ హీట్ అవుతుంది ఫోన్, భయంకరంగా హీట్ అవుతుంది. సో అందుకే అది నేను చెప్పట్లేదు. సో అది కూడా మీకు వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది S21 FE చూడండి ఒకవేళ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కోసం చూస్తుంటే. అండ్ పోకో F5 కూడా వస్తుంది, 27,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఇది కూడా మీకు 8 సిటీస్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. దీని అన్బాక్సింగ్ కూడా ఒకసారి చూడండి, ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. 27,000 రూపాయలకి అయితే ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ 30,000 పైకి వెళ్ళారనుకోండి, ఇది 8 Plus Gen 1 అంతా మీకు తక్కువ రేట్లో వస్తున్న ఫోన్, IQ Neo 7 Pro, ఇప్పుడు 32,000 రూపాయలకి వస్తుంది అమెజాన్లో సేల్లో. సో ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే మీకు. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 అరౌండ్ అయితే మాత్రం ఫోన్ చాలా బాగుంటుంది. అది మీకు మెయిన్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, 50 మెగాపిక్సెల్ ఇది GN5 సెన్సార్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, సో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. అండ్ 120W ఛార్జింగ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి దీనిలో. ఇది డిస్ప్లే కూడా బాగుంటుంది, గేమింగ్ ఆడేవాళ్ళైతే మాత్రం ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిలో మీకు గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది,
ఫ్రేమ్స్ని మీకు యాడ్ చేస్తుంది. అంటే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు గేమ్ ఆడుతున్నప్పుడు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో చాలా బాగుంటుంది. ఇది చెక్ చేయండి 32,000. కొంతమంది నార్త్ 3 అడుగుతున్నారు, వన్ప్లస్ నార్త్ 3. ఇది కూడా మీరు వన్ప్లస్ ఫోన్ కావాలనుకుంటే ఇది కూడా మీకు ఆల్రౌండ్ ఫోనే. దీన్ని రివ్యూ డైరెక్ట్ చేశాను నేను, ఎక్కువసేపు యూజ్ చేశాను నేను. అండ్ కొంతమంది వన్ప్లస్ ఏదో ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పబడుతున్నారు, గ్రీన్ లైన్ ఇష్యూస్ అవన్నీ అన్నీ చెప్పాను కదా మీకు. మీ అదృష్టం అనేది దీని మీద వీడియో చేయలేదు మీరు అన్న వీడియో నేను ఎప్పుడో చేస్తాను వీటికి సంబంధించి. ఆ వీడియో లింక్ కావాలంటే మీకు ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే చూడండి. ఇదే కాదు, మీకు పోకోలో కొన్ని మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయి, మిగతా ఫోన్స్లో కూడా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి చేశాను, మొబైల్ ఫోన్ బ్రాండ్స్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయో. ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ మీకు చాలా ఫోన్స్లో వస్తున్నాయి, ఈవెన్ ఇదే కాదు మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో, యామ్లో డిస్ప్లే ఉన్న ఫోన్స్లో ఇట్లాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కువ వన్ప్లస్ ఫోన్స్కి అయితే వచ్చినాయి, అందుకే వన్ప్లస్ బాగా పాపులర్ అయిందన్నమాట గ్రీన్ లైన్ ఇష్యూస్కి. సో అది మీ మీద డిపెండ్ ఉంటుంది, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీకు మోస్ట్లీ ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు డిస్ప్లేనే చేంజ్ చేసిస్తారు, మీ ఇష్టం అది. ఒకవేళ వన్ప్లస్ ఫోన్ కావాలి అనుకుంటే డబ్బులు పెట్టేది మీరు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పోల్ కండక్ట్ చేశాను, పోల్ కండక్ట్ చేస్తే మీరు ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారంటే వన్ప్లస్ 11R ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు 40,000 రూపాయల దగ్గర బడ్జెట్లో. ఇది అదే స్పెసిఫికేషన్స్తో 32,000 రూపాయలకు వస్తుంది. దీనికంటే దానికి ఎక్కువ ఓట్లు వేస్తారు, అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు వన్ప్లస్ ఫోన్స్ మీద. సో వన్ప్లస్ కూడా ఉండాలి, బ్రాండ్ వాల్యూ పోకుండా ఉండాలంటే. వాళ్ళైతే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏమైనా ఇష్యూస్ వస్తే మేము సర్వీస్ సెంటర్కి వస్తే రీప్లేస్ చేసిస్తున్నాం అని చెప్పేసి మాత్రం వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇది ఇష్యూ అయితే మీ ఇష్టం అది. సో ఇది కూడా బాగానే ఉంటుంది వన్ప్లస్ నార్త్. ఈ వీడియో చూడండి, కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. రెండింటిలో ఒకటి అని చూస్ చేసుకోమంటే మాత్రం ఖచ్చితంగా మీకు నార్త్ 3 కంటే ఐఫోన్ 7 ప్రో బెటర్ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ వి సిరీస్ ఫోన్స్, V27, V27 ప్రో ఇవి ఉంటాయి ఫోన్స్ మీకు. ఓన్లీ కెమెరా, అది కూడా ఫ్రంట్ కెమెరా బెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఇట్లా మీకు 50 MP కెమెరాస్ ఉంటాయి. 30,000 దగ్గర V27 వస్తుంది, 36,000 దగ్గర V27 ప్రో అట్లా వస్తుంది. రెండిట్లో మీకు ఫ్రంట్ కెమెరాస్ మెయిన్, ఫ్రంట్ కెమెరాని మాకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే వీటిని మించిన ఫ్రంట్ కెమెరా అయితే అక్కడ లేవు. నెక్స్ట్ 35 నుంచి 40,000 దగ్గర బాగా అమ్ముడుపోతున్న ఫోన్, ఎక్కువ మంది కొంటున్న ఫోన్ వన్ప్లస్ 11R. సో ఇది మీకు కర్వుడ్ డిస్ప్లేతో వస్తుంది, యామ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది, 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. వన్ప్లస్ 11 కంటే 11R ఎక్కువ కొంటూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది ఇది పబ్లిక్కి. దీంతో పాటు IQ 90 ఉంది, అది IQ ఫ్లాగ్షిప్ ఫోన్. IQ 90కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండు సేమ్ 8+ Gen 1 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. మెయిన్ డిఫరెన్స్ కెమెరాస్ మీకు, దానిలో వైడ్ యాంగిల్ కెమెరా 13 MP ఉంటుంది, టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి, దీనిలో అవి ఉండవు. సో కెమెరా దానిలో ఇంకా బెటర్ ఉంటుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటాయి, కానీ ఏదైతే మిగతా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయో దానిలో మీకు అది ఒక అడ్వాంటేజ్. అంతమించి మీకు డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అవి మీరు ఎక్కువ ఆడవనుకుంటే జస్ట్ 32,000కి ఫోన్ తీసుకోండి, IQ Neo 7 ప్రో. అండ్ ఇంకొక ఫోన్ వచ్చేసరికి Pixel 7A కూడా వస్తుంది, 40,000 రూపాయలు Pixel 7A వస్తుంది. సో ఇది కూడా మెయిన్ బ్యాటరీ ఒకటి, బ్యాటరీ ఎక్కువసేపు రాదు. మీడియం యూజర్ అయితే ఓకే, కానీ మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ వచ్చేసరికి బ్యాటరీ అయిపోద్ది, అది ఒకటే మైనస్. మిగతావన్నీ బాగుంటాయి, మీకు కెమెరా చాలా బాగుంటుంది Pixel 7A లో. అండ్ గేమింగ్ కొద్దిగా అట్లట్లా ఉంటుంది, వీటితో కంపేర్ చేయలేము ఇంకా మనం ఈ ప్రాసెసర్స్ తోటి, Snapdragon 8 సిరీస్ ప్రాసెసర్తో, 10 ప్రాసెసర్స్ని. ఆ రెండు కొద్ది తగ్గుతాయి, కెమెరా మాత్రం బాగుంటుంది, 40,000లో వస్తుంది Pixel 7A కూడా. నెక్స్ట్ 40,000 దగ్గర మీకు రెండు ఫోన్స్ ఉన్నాయి, Z Flip 3 వస్తుంది, 40,500 సంథింగ్ వస్తుంది విత్ ఆఫర్స్. Z Flip 3 అంటే ఫ్లిప్ ఫోన్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి ఫ్లిప్ ఫోన్ ఇట్లా వస్తాయి అనమాట మీకు, అదంటే ఆ ఫోన్ నా దగ్గర చూపించడానికి. సో ఇట్లా ఇది లేడీస్ ఎక్కువ యూజ్ చేస్తుంటే చాలా ఇష్టపడుతుంటాయి ఇట్లాంటి ఫోన్స్ని. ఒకవేళ మీరు ఫ్లిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే 40,000 రూపాయల్లో మీకు Flip 3 అయితే వస్తుంది. దీనిలో కూడా మీకు బ్యాటరీ రాదు, 3300 mAh బ్యాటరీ ఉంటుంది అనుకుంటా, ఎక్కువసేపు అయితే బ్యాటరీ రాదు, ఒక్కటే మైనస్, మిగతా అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ Xiaomi 12 ప్రో కూడా 40,000 రూపాయలకు వస్తుంది, చాలామంది అడుగుతున్నారు. దీనిలో 2K డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ 350 MP కెమెరాస్ ఉంటాయి, మెయిన్ వైడ్ అండ్ టెలిఫోటో, ఫ్రంట్ 32 MP కెమెరా. దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, కాకపోతే దీనిలో 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంది, 8 Gen 1 ప్రాసెసర్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీనిలో దీని ఫోన్ కొన్న వాళ్ళు చాలామంది హీటింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, అండ్ దాంతోపాటు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ రెండు ఇష్యూస్ అయితే దీనిలో అయితే యూజర్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ తర్వాత మీ ఇష్టం, ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఆ ప్రైస్లో మీకు వన్ప్లస్ 11R వస్తుంది 40,000 దగ్గరలో. అండ్ IQ కూడా ఉంది, IQ 90, ఇవన్నీ ఉన్నాయి, ఒక ఐ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 45,000 దగ్గర మీకు Pixel 7 వస్తుంది, Pixel 7 చాలా మంచి డీల్, 45,000 రూపాయలకి బాగుంటుంది ఫోన్. చెప్పే కదా గేమ్ ఎక్కువ, గేమ్ ఫోకస్ కాదు, అండ్ దాంతోపాటు బ్యాటరీ ఎక్కువ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు కాదు, మీడియం యూజర్ అయితే మాత్రం బ్యాటరీ వస్తుంది ఈవినింగ్ వరకు, మరి హెవీ యూజర్ అయితే ఈవినింగ్ దాకా రాదు ఇది. అది ఒకటి రెండు మైనస్లు ఉన్నాయి పిక్సెల్ ఫోన్స్లో. 7 ప్రో బాగుంటుంది మళ్ళీ, ఈ బడ్జెట్ ఫోన్స్ అయితే ఇది ప్రాబ్లం, కానీ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. పిక్సెల్
సెవెన్ కెమెరా, ముఖ్యంగా కెమెరా సూపర్ ఉంటుంది. సో ఇది చెక్ చేయాలనుకుని చెక్ చేయండి, పిక్సెల్ అవర్స్ ఉంటే 45,000కి పిక్సెల్ 7 వస్తుంది. నెక్స్ట్ మోటో H30 Ultra. సో ఇది కూడా మీకు 50,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేశారనుకోండి, 45,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ చాలా బాగుంటుంది మీకు. ఇది అన్ని స్పెసిఫిక్ ఫ్రంట్ 60 MP కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 MP కెమెరాతో వస్తుంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 12 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. కెమెరాస్ బాగుంటాయి. 4016 mAh బ్యాటరీ ఉంటుంది, 125W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే, 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 45,000 రూపాయలకి మంచి ఫోన్ ఇది. మీరు ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 45,000కి వస్తుంది, లేకపోతే 50,000 రూపాయల దగ్గరలో ఉంది. మంచి ఫోన్ ఇది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ 55,000 దగ్గర 1+ 11 వస్తుంది, ఐక్యూ 11 ఇవన్నీ వస్తున్నాయి. సో నాకు పర్సనల్గా నచ్చింది అయితే మాత్రం రీసెంట్ నేను చెక్ చేసిన వాటిల్లో ఇది. ఇది ఒప్పో Reno 10 Pro Plus. కెమెరాస్ చాలా బాగున్నాయి, రెండు నన్ను బాగా ఇంప్రెస్ చేసింది కెమెరాస్ అయితే. ఇది ఒకటి షామీ 13 Pro. ఇది దీని గురించి చాలాసార్లు చెప్పాను నేను. రీసెంట్ చెక్ చేసిన వాటిలో ఈ కెమెరా అయితే మాత్రం ముఖ్యంగా AI ప్రాసెసింగ్ సూపర్ ఉంది దీనిలో. సో ఒకవేళ 1+ 11 తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నా బెస్ట్ చాయిస్ అయితే మాత్రం ఇది తీసుకోండి. రెండు ఒకటే కదా, ఒప్పో 1+ 2 ఒకటే ఉంటాయి మీకు ఎక్స్పీరియన్స్. ఇది మీకు చాలా బాగుంది, ఒప్పో Reno 10 Pro Plus. నా సజెషన్ అంటే ఇంకా వెయిట్ చేస్తే బెటర్, తక్కువ రేటుకు వస్తే. కొత్తగా లాంచ్ అయిన ఫోన్ ఇది, ఇప్పుడు 51,000 52,000 రూపాయలు ఉంది. తర్వాత మీకు 40-45,000 మధ్యలో వస్తే అనుకుంటున్నా, అప్పుడు వచ్చినప్పుడు తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి ఫోన్ని, ఒప్పో Reno 10 Pro Plus. కెమెరాస్ మీ హెస్ట్ ప్రయారిటీ అనుకుంటే నెక్స్ట్ 60-70,000 మధ్యలో దగ్గర డబ్బులు ఉంటే ఒక ఫోన్ కొనుక్కుంటుంది, Pixel 7 Pro, 66,000 రూపాయలకు వస్తుంది. సూపర్ ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్ మీకు ఇది. మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. Pixel 7 మన వీడియో ఉంటుంది చూడండి, అన్బాక్సింగ్స్ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయండి. 66,000 రూపాయలకి చాలా మంచి డీల్. లేదు ఇంకా మీకు పోర్ట్రేట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే పని అయితే ఇది కూడా చాలా బాగుంటుంది, Xiaomi 13 Pro. దీని మీద చాలా వీడియో చేస్తే ఒకసారి చెక్ చేయండి, కెమెరా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది 72,000 రూపాయలకి వస్తుంది. కాకపోతే UI పిక్సెల్ క్లీన్ UI అయితే వస్తుంది. పిక్సెల్ బాగుంటుంది 7 Pro, ఒకసారి చెక్ చేయండి. అది కూడా ఈ రెండు ఫోన్స్ ఆండ్రాయిడ్లో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే. అండ్ ఒకవేళ లక్ష పైకి పోతే మీకు శాంసంగ్ ఫోన్స్ వస్తాయి, శాంసంగ్ S23 Ultra. ఇది S22 Ultra కూడా మంచి ఫోన్, ఒకవేళ S22 Ultra తక్కువ రేటుకు వస్తే అది కూడా చెక్ చేయండి. S23 Ultra, ఈ రెండు ఫోన్స్ బాగుంటాయి, విత్ S-Pen సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ ఇది కూడా ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటే ఇది కూడా నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. ఈ డిస్ప్లే ఇది హింజ్ ఒకటి కొద్దిగా నచ్చలేదు, కానీ ఇది ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇది 8-8-999, 82,999 వస్తుంది. మోటో రేజర్ 40 Ultra. ఇవి కొన్ని ఫోన్స్ నాకు నచ్చినవి ఆ బడ్జెట్ దాకా వెళ్తే మీరు. అండ్ ఐఫోన్స్ చాలామంది అడుగుతారు, ఇంకా ఐఫోన్ సంగతి ఏంటి, మాకు ఐఫోన్స్ అని చెప్పేసి. ఐఫోన్స్ విషయానికి వస్తే iPhone 11 వస్తుంది, 38,000 ఆ ప్రైస్కి అది వేస్ట్, తీసుకోవద్దు. ఐఫోన్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని డబ్బులు యాడ్ చేసుకోవడైనా కానీ iPhone 13 నుంచి స్టార్ట్ చేయండి. iPhone 13 ఫ్లిప్కార్ట్లో 54,999 రూపాయలకు వస్తుంది, 55,000 రూపాయలకు వస్తుంది. ఇదే ఫోన్ మీకు దసరా సేల్స్లో లాస్ట్ ఇయర్ 50,000 రూపాయలకు వచ్చింది. తర్వాత ఎమ్మటే ప్రైస్ మార్చేశారు వీళ్ళు, ఇప్పుడు కూడా ఎంతసేపు ఉండదు తెలియదు. 55,000 రూపాయలకి ఒకవేళ మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఇది మీకు చాలా మంచి ఆప్షన్, iPhone 13 ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కోవాలనుకుంటే. iPhone 14 కూడా ఉంది, iPhone 14 ఇది రెండు మీకు తేడా ఏం కనిపించదు, సేమ్ ఒకేలా ఉంటాయి, కలర్ డిఫరెన్స్ కనిపిస్తుందేమో. iPhone 14 మీకు 66,000 రూపాయలకు వస్తుంది, 66,500 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. దీనికంటే దగ్గర దగ్గర మీకు 11,000 రూపాయలు ఎక్కువకు వస్తుంది. నా ఒపీనియన్లో ఇది అనవసరం, మీకు తీసుకుని 55,000 రూపాయలు పెట్టి, లేకపోతే iPhone 14 Plus వెళ్ళండి. 72,000 రూపాయలకి మీకు iPhone 14 Plus వస్తుంది. ఇది తీసుకునే బదులు iPhone 14 తీసుకునే ఉద్దేశం ఉంటే మీకు 14 Plus తీసుకోండి. ఇంకా పెద్ద డిస్ప్లే వస్తుంది, బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, యూజర్ ఎక్స్పీరియన్స్ iPhone 14తో కంపేర్ చేస్తే 14 Plus. ఇవి ఐఫోన్స్. ఒకవేళ మీ బడ్జెట్లో ఐఫోన్ అంటే అదే బడ్జెట్లో వస్తే మనకి 50-70. ఈ రెండు ఫోన్స్ చూడండి, iPhone 14 Plus, iPhone 13, ఈ రెండు ఐఫోన్స్. అండ్ ఒక పైకి వెళ్ళిపోయారు అనుకోండి, నీ ఇష్టం, డబ్బులే నాకు ఏమి అవసరం లేదు, ఎంత పెట్టాను కొంటానంటే 14 Pro Max, 14 Pro Max బెస్ట్ ఆప్షన్. 13 Pro Max తక్కువకి వచ్చినా తీసుకోండి, అది కూడా బాగానే ఉంటాయి. లేదు నాకు ఇంకా బెటర్ ఐఫోన్ కావాలంటే వెయిట్ చేయండి, సెప్టెంబర్లో మీకు రిలీజ్ అయితే iPhone 15 Series. ఇది మొత్తం ఫోన్స్ అయితే ఒక 6,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసాం మనం, 100,000 పైకి వెళ్ళిపోయాం. సో ఈ బడ్జెట్లో ప్రజెంట్ కొనుక్కోవాలనుకుంటే ఇది July 14, 2023. ఈ ఆఫర్స్ మేబీ ఒక 4 రోజులు ఉంటాయి ఇక్కడ నుంచి, July 20 వరకు ఏమైనా ఉండొచ్చామంటే కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోండి, బాగున్నాయి కొన్ని ఆఫర్స్ అయితే. నెక్స్ట్ ఇట్లాంటి ఆఫర్స్ కావాలనుకుంటే దసరాలో దసరా సేల్స్ వస్తే ఒక 2 నెలలు అయితే అప్పుడు ఇంకా బెటర్ ఆఫర్స్ కూడా రావచ్చు దీనికంటే, ఎందుకంటే అది బిగ్గెస్ట్ సేల్ అన్నమాట ఇయర్లో. సో అక్కడ వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, డబ్బులు లేకపోతే. ఇప్పుడు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.